హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఎస్వి వ్లాగ్స్లో వచ్చేసేసి వంకాయ టమాటా రొట్టె పచ్చడి అండి, కాల్చిన వంకాయ రొట్టె పచ్చడి. వీడియో కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అయ్యే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు అయితే ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ వీడియోలో వచ్చేసి వంకాయలు అయితే మనము ముందుగా పుచ్చులు లేకుండా చక్కగా మంచిగా ఉన్నాయి చూసుకొని తీసుకోవాలండి. తీసుకొని మనకి వంకాయలకి నూనె అయితే ఇలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ అంటి చేసుకొని మనం పుల్కా కాల్చేది ఉంటుంది కదండి, అదైతే పెట్టుకోవాలి. పుల్కా స్టాండ్ అయితే పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. అప్పుడే లోపల దాకా ఉడుకుతుంది వంకాయ. అయితే బొగ్గుల మీద కాల్చుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది, కానీ మాకు బొగ్గులు అవైలబుల్ లేవని చెప్పేసేసి ఇలా స్టవ్ మీదే కాల్చుకుంటున్నాను. ఇట్లాగే వంకాయలు కాల్చుకున్న తర్వాత ఇంకా టమాటాలు ఉంటాయి కదా, టమాటాలు కూడా ఒక 3 టమాటాలు అయితే నేను తీసుకున్నానండి. రొట్టె పచ్చడి చాలా బాగుంటుందండి, నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి అయితే ఇలా రొట్టె పచ్చడి చేసుకొని తిన్నామంటే ముద్ద అయితే తింటాము, ఇలా అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. టమాటాలకు కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగే కాల్చుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కాల్చి పెట్టుకున్నానండి పక్కన. అయితే చల్లారిపోతే అండి పైన తోలైతే వస్తుంది, వంకాయకైనా టమాటాకైనా ఈజీగా అయితే వస్తుంది, కొంచెం చల్లారనివ్వాలి అంతేను. మనకి జ్వరం వచ్చినా కానీ నోరు బాగుపోయినా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది, రైస్లోకైనా టిఫిన్స్లోకైనా బాగుంటుంది. ఇలా అయితే పైన తోలైతే అట్లా తీసేసుకోవాలి, చాలా ఈజీగా అయితే వస్తుందండి. 3 టమాటాలు కూడా అట్లా అయితే తీసి పెట్టేసుకున్నాను. కొంచెం వేడి నీళ్ళు వేసి చింతపండు కూడా కొంచెం నానపెట్టుకున్నానండి, సరిపడా చట్నీకి మనకు కావాల్సిన సరిపడ చింతపండు వేడి నీళ్ళలో నానపెట్టేసుకున్నాను. ఎక్కువ నీళ్ళు అయితే పోసుకోకూడదు, కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇట్లా మొత్తం అయితే పైన తోలైతే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. అయితే అలాగే కాల్చిన వంకాయని పైన ఇట్లా మనం తీసేసుకొని వెల్లుల్లిపాయ కారం ఉంటుంది కదండి, అదైతే పెట్టేసుకొని వేడివేడి అన్నంలోకి అయితే నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందని, చట్నీయే కాదు అలాగో ట్రై చేయొచ్చు. నేను జీలకర్ర వెల్లుల్లిపాయ ఇట్టు పెట్టుకున్నాను, చింతపండు కొంచెం తీసుకున్నాను, సరిపడా ఉప్పు అయితే తీసుకున్నానండి, రోల్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. కడిగి పెట్టేసుకున్నా కారిపోవాలండి. ఈ చట్నీ అయితే తప్పనిసరిగా రోలే వాడాలండి, మిక్సీలో అయితే అంత టేస్ట్ అయితే ఉండదు. రోట్లోనే మనం నూరుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు చింతపండు సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని నూరుకుంటున్నాను. కొంచెం నూరేటప్పుడు మటు జాగ్రత్త తీసుకోవాలండి, కంట్లో అయితే పడే అవకాశం ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా దంచుకోవాలి పచ్చిమిర్చిని మటుకి. ఇంక ఇప్పుడు టమాటాలు అయితే వేసేసుకున్నాను, ఇప్పుడు టమాటాలు అయితే వేసేసుకున్నానండి. టమాటాలో వాటర్ సరిపోతుంది మన చట్నీకి. అయితే మనకి చింతపండు నానబెట్టుకున్న వాటర్ అయితే ఏ అవసరం లేదు, ఇట్లా దంచుకోవాలి. ఇట్లా మెత్తగా అయితే దంచుకున్న తర్వాత వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కచ్చాబచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి, మనకి పంటికని తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇట్లా అయితే దంచుకున్నాను, చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఇట్లా అయితే దంచుకున్నా మనం కాల్చి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. వంకాయలు అయితే లాస్ట్లో వేసుకోవాలండి, ఎందుకంటే అవి ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగా మెదుగుతుంది. వేడివేడి అన్నంలోకి అయితే ఈ చట్నీ చాలా బాగుంటుందండి, కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే మనకి నోటికి బాగోపోయినా ఏమి తినాలనిపించకపోయినా ఇలా చట్నీ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇదే అండి వాళ్ళకి వీడియో. అయితే ఈ చట్నీలోకి కొంచెం పెద్దలపై ముక్కలు సన్నగా తలుపుకొని వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ అయితే డబుల్ అవుద్ది. ఇదే అండి వాళ్ళకి వీడియో. అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి. చూడండి చట్నీ అయితే అయిపోయింది, ఇంకా గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. మనం నూనె వేసి వేపుకున్న వంకాయ కన్నా కూడా ఇలా కాల్చిన వంకాయ చట్నీ బాగుంటుంది. మీరు కూడా చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండి, బాయ్.